ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డ ఇన్ తెలుగు. సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీల్ అదేవిధంగా ఏఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టులకు ఇంకా అప్లై చేయకపోతే కనుక వీలైనంత తొందరగా అప్లై అయితే చేసేయండి. సో మనకు మంచి పోస్టులు అయితే వచ్చాయండి, వీలైనంత తొందరగా అప్లై అయితే చేయండి. మీరు అప్లై చేయకపోతే కనుక మళ్ళీ మళ్ళీ చాలా లాస్ అవుతారు. సో మనకు లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 25 లాస్ట్ డేట్ అనమాట. ఈరోజు కనుక డేట్ చూసుకున్నట్టయితే 20, ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉంది. మీరు ఇంకా 2 డేస్ లేట్ చేసినారు అంటే మీకు సర్వర్ అనేది అసలుకే రాదు. మీకు తెలిసిందే కదా మన డిజిటల్ ఇండియా అని చెప్పేసి, మన డిజిటల్ ఇండియాలో ఏది కూడా సర్వర్స్ అక్క పనిచేయాయి. సో మనమైనా కూడా డిజిటల్ ఇండియా అని చెప్పేసి డబ్బు గట్టిగా కొట్టుకుంటాము. సో అందుకోసం నేను చెప్పేది ఏంటి అంటే, మీరు వీలంత తొందరగా అప్లై చేయకపోతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ అప్లికేషన్ ఏ విధంగా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అప్లికేషన్ వీడియో చేశాను. అదేవిధంగా మనం అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ సైజ్ ఏ విధంగా తగ్గించుకోవాలి వాటి గురించి కూడా చెప్పాను. A to Z ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, నోటిఫికేషన్ గురించి చెప్పాను, నోటిఫికేషన్ కానీ అప్లికేషన్ కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను చెప్పడం అయితే జరిగిందనమాట. సో మీరు ఇంకా చూడకపోతే కనుక కంపల్సరీ వీడియో చూసి తొందరగా అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ చేయడం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపులే. అయితే చాలామంది మిస్టేక్స్ అయితే జరిగాయి కదా, మరి మిస్టేక్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. సో నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఐడియా అయితే మీకు చెప్తాను, మీకు వర్కౌట్ అయితే చేయండి లేకపోతే లేదు. మిస్టేక్ అంటే ఏంటి, ఏ మిస్టేక్ చేశారు అసలు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ మిస్టేక్ అనుకోండి, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ కానివ్వండి, లేకపోతే ఇటువంటి మిస్టేక్స్ ఏమైనా చేసినా, అంటే ప్రిఫరెన్స్ దగ్గర ఏమైనా మిస్టేక్ చేసినా, ఇటువంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తే కనుక మీరు ఏం చేస్తారంటే, మీ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అప్లై చేస్తారు కదా, మరొకసారి అప్లై చేయండి. మరొకసారి అప్లై చేసి అవుతుందంటే మరొకసారి అప్లై చేస్తే కాదు. బట్ మీరు ఏం చేస్తారంటే, మీ నేమ్ రాసేటప్పుడు స్పేస్ ఇస్తారు కదా, ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టడమో కామా పెట్టడమో అట్లాంటివి చేసుకుంటూ పెట్టండి. అట్లా చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ప్రాబ్లం ఏం రాదు, మీకు ఏదైనా ఒక అడ్మిట్ కార్డ్ వస్తుంది, ఏదైనా ఒక అడ్మిట్ కార్డ్ తీసుకొని మీరు పోయే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకే నేను మీకు ఇచ్చే ఐడియా ఏంటి అంటే, మీరు అప్లై చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేయాలి. అప్లై చేసేటప్పుడు మిస్టేక్ చేస్తే కనుక దాని తర్వాత వచ్చేటటువంటి పరిణామాలని కొంచెం గట్టిగానే ఉంటుంది. సో మీరు చేయాలనుకుంటే నా పర్సనల్ అడ్వైస్ ఇది, అది మీకు ఓకే అయితే ఓకే, లేకపోతే లేదు. మీరు ఇంకోసారి అప్లై చేయండి. ఇంకోసారి అప్లై చేసేటప్పుడు కూడా మీ నేమ్స్ డీటెయిల్స్ రాసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, జస్ట్ అక్కడ కామ కానీ ఫుల్ స్టాప్ కానీ డీటెయిల్స్ పెట్టుకుంటూ పెట్టండి. అట్లా పెట్టడం ద్వారా సబ్మిట్ అవుతున్నాయంట, నాకు నా ఫ్రెండ్స్ కొంతమంది కాల్ చేసి చెప్పారు అట్లా సబ్మిట్ అయ్యాయంట. సో మీకు ఒకవేళ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు చేసిన మిస్టేక్ బాగా పెద్దదైతే మాత్రం అటువంటి పని చేయండి, లేకపోతే అటువంటి మిస్టేక్ ఏం చేయకండి. సో మనకు తర్వాత కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు. సో అందుకే నేను చెప్తున్నాను, ఒకవేళ ఇస్తే బెటరు, ఇవ్వకపోతే కనుక మనం ఏం చేయలేం. కాబట్టి మీరు మిస్టేక్ చేస్తే మాత్రం ఇటువంటి పని అయితే చేయండి. అయితే చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, మిస్టేక్ అయ్యేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లకు బదులు జిరాక్స్లు పెట్టాము అని చెప్పి చాలామంది అంటున్నారు. సో జిరాక్స్లు పెట్టడం ద్వారా అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది, ఏం కాదు దాని గురించి. కాకపోతే మీరు ఫోటో పెట్టేటప్పుడు, ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క ఫోటో మీద డేట్ రాయకపోయినా, అదేవిధంగా అక్కడ ఒక ఎస్ ఆప్షన్ ఉంటుంది, మీరు ఫోటో మీద డేట్ రాశారని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, ఆ ఎస్ కాకుండా నోనే ఉంచినా కానీ అట్లా ఉంటే మాత్రం 100% అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఈ ప్రాబ్లం కాకుండా మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే దానికి మీరు ఏం వర్రీ కాకండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకు మీరు వెళ్ళాలి అనుకున్నా కానీ ప్రజెంట్ మీకు అడ్మిట్ కార్డ్ అయితే రావాలి కదా. సో అడ్మిట్ కార్డ్ రావాలంటే మీరు అటువంటి మినిమం మిస్టేక్స్ అయితే చేయదు. ఫోటో మీద డేట్ లేకపోయినా, అదేవిధంగా అక్కడ ఎస్ఆర్ నో ఆప్షన్ దగ్గర నో పెట్టినా కానీ మీ యొక్క అప్లికేషన్ అనేది 100% రిజెక్ట్ అయితే అవుతుంది. నేను అప్లికేషన్ వీడియోలో మరీ చెప్పిన అయినా కూడా నాకు చాలామంది కింద కామెంట్ అయితే చేస్తున్నారు. మీరు అప్లికేషన్ వీడియో చూడక ముందు మీరు సొంతంగా చేస్తే మాత్రం వేస్ట్ అండి, అందుకే మీరు ఇట్లా సొంతంగా ఎప్పుడు కూడా చేయొద్దు. పూర్తిగా చూసిన తర్వాతనే చెప్తాను నేను ఏది కూడా. సో అటువంటి మిస్టేక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వీడియో చూడకని అప్లై చేసినారు, అందుకే ఈరోజు ఇట్లా ప్రాబ్లం ఉన్నది. సో ఎవరైతే వీడియోని పూర్తిగా చేసి అప్లై చేస్తారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నెక్స్ట్ టైం అని ఇటువంటి పని చేసేటప్పుడు నేను అప్లికేషన్ వీడియోలో క్లియర్గా చెప్తాను కాబట్టి ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోండి. సొంత నాలెడ్జ్ తోటి చేస్తే మాత్రము అది వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ కాకపోవచ్చు. వర్కౌట్ అయితే మంచిది, వర్కౌట్ కాకపోతే అప్పుడు ఏమవుతుంది? సో మిస్టేక్స్ మాత్రం చేయకండి. నేను మరీ చెప్పేది అంతే, ఒకసారి వీడియో క్లియర్గా చూసిన తర్వాత అప్పుడు అప్లై చేశారనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అప్లికేషన్ రిజెక్ట్ కాదు, అదేవిధంగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను ఇప్పటివరకు ఏదైతే అప్లికేషన్ వీడియో చేశానో, నేను చేసిన ఏ వీడియో కూడా, ఏ నోటిఫికేషన్ కూడా ఎవరికి కూడా రిజెక్ట్ అయితే కాలేదు. అది ఎస్ఎస్సీ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే నోటిఫికేషన్స్ కానివ్వండి, నేను లైవ్లో కూడా నాకు సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ కానీ అటువంటిది నేను మీకు చూపిస్తాను. ఎందుకోసం అంటే మనం అంత స్టాండర్డ్గా పర్ఫెక్ట్గా అప్లై చేస్తాం కాబట్టి, అందుకే నేను చేస్తాను కాబట్టి నేను మీకు క్లియర్గా చెప్తాను, మీరు చూసి చేయండి అని చెప్పేసి. కొంతమంది చూసి చేస్తారు, కొంతమంది చూడకుండానే చేస్తారు. సో అట్లా చేస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఏది ఏమైనప్పటికీ కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిని ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ వర్కౌట్ అయితే మంచిదే, వర్కౌట్ కాకపోతే ఇక మనం ఏం చేయలేము. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట, మీకు వీడియో కనుక ఉపయోగపడినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియోని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. ఇటువంటి అప్డేట్ ఏది కూడా మిస్ అవద్దు అనుకుంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.